మెదక్ జిల్లా రామాయంపేటలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ చౌరస్తాలో గల ఇనుచెట్టి రాములు కిరాణం మరియు గోదాములలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో నిషేధిత గుట్కా ప్యాకెట్లతో పాటు ఎలాంటి బిల్లు లేని ప్యారిస్ సిగరెట్ల ప్యాకెట్లు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు వీటి విలువ 380,000 రూపాయలు ఉంటుందని ఎస్ఐ రాజేష్ తెలిపారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎంచెట్టి రాములు కిరాణా షాప్ ఆపోజిట్ ఉన్న గోడౌన్లో, వాళ్ళకి సంబంధించిన గోడౌన్లో నిషేధిత ఉత్పత్తులైన ఏటెన్ మరియు ప్యారిస్ సిగరెట్లు మరియు వివిధ రకాల కంపెనీలకు కలిపిన గుట్కా ప్యాకెట్లు అందగా 382,000 రూపాయల వాల్యూ ఉన్న ఈ మొత్తం నిషేధిత ఉత్పత్తులను సీజ్ చేసుకొని కేజ్ చేస్తారు.